ఉష్ట్రాసనం ఉబ్బసంతో బాధపడుతున్న వాళ్ళకు ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉష్ట్రాసనం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. దీని వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే కాళ్ళు, తొడలు, చేతులు, భుజాలు బలంగా అవుతాయి. గొంతు సమస్యలు, శ్వాస సంబంధమైన ఆస్తమా, అలర్జీ, సైనస్ వంటి సమస్యలు కూడా త్వరగా తగ్గుతాయి. గుండె, నడుము, ఛాతీ, గర్భాశయం దృఢంగా మారుతాయి. ఈ యోగాసనం శ్వాసకోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాలికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అత్యంత కీలకంగా ఉబ్బసాన్ని అదుపులో ఉంచుతుంది. పదే పదే వచ్చే తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్ను నిరోధించి నివారిస్తుంది. ఇప్పుడు మనం చేయబోయే ఆసనము ఉష్ట్రాసనము. ఉష్ట్రాసన క్యామెల్ పోజ్ అని కూడా అంటాము. ఈ క్యామెల్ పోజ్లో ఫస్ట్ రైట్ లెగ్, మీ రైట్ లెగ్ ఫస్ట్ ఫోల్డ్ ఇన్సైడ్, ఫోల్డ్ లెగ్ ఇన్సైడ్ అండ్ దెన్ సిట్ ఆన్ యువర్ రైట్ లెగ్. స్లోలీ, వెరీ స్లోలీ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా వెరీ స్లోలీ టేక్ ఎ డీప్ బ్రెత్, శ్వాస తీసుకొని దెన్ రెండు లెగ్స్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. తర్వాత శ్వాసను తీసుకుంటూ స్టాండ్ ఆన్ యోర్ నీస్, నీస్ పైన ఇలా నిల్చోండి. కొద్దిగా లెగ్స్ మధ్యలో గ్యాప్ ఇస్తూ సమాంతరంగా మీ టోస్, మీ నీస్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మీ బోత్ హ్యాండ్, రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ తీసుకొని మీ రైట్ హ్యాండ్తో మీ రైట్ లెగ్ యాంకిల్ పట్టుకోవడం చేయండి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ యాంకిల్ జస్ట్ హోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్ యాంకిల్ లైక్ దిస్ ఆర్ లెఫ్ట్ లెగ్ హీల్. వెరీ స్లోలీ టేక్ ఎ డీప్ బ్రెత్, శ్వాస తీసుకుంటూ ఇలా బాడీని ముందుకు పుష్ చేస్తూ శ్వాస తీసుకుంటూ వెళ్ళాక వెనుకకు వెళ్ళండి. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇదే పొజిషన్లో ఒక 10 సెకండ్స్ ఆగాలి, వెయిట్ చేయండి. స్టే ఇన్ ద పొజిషన్ ఒక 10 సెకండ్స్. 1, 2, 3, 4, 5, బ్రీత్ నార్మల్. 10. వెరీ స్లోలీ ఫస్ట్ హెడ్ అప్, మీ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్ తీసుకోండి. ఎక్సెయిల్, స్లోలీ లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ అండ్ దెన్ స్లోలీ సిట్ ఇట్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. వజ్రాసన కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి రెండు హ్యాండ్స్ బ్యాక్ హోల్డ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ వెళ్ళగా ఫాగన్ చేయండి. సచ్ హ్యాండ్స్ అప్. ఇన్హేల్, బ్రీత్ ఇన్ అప్. అండ్ దెన్ స్లోలీ రిలాక్స్ యువర్ హ్యాండ్స్ అండ్ దెన్ కీప్ యూ బోత్ హ్యాండ్స్ ది సైడ్స్, అగైన్ రెండు హ్యాండ్స్ అలా పై సైడ్కి పెట్టేసి రెండు లెగ్స్ నెమ్మదిగా ఫార్వర్డ్ చేసి హ్యాండ్స్ బ్యాక్ తీసుకెళ్ళి నిష్పంద భావాసనకి రండి. కమ్ టు ది రిలాక్సింగ్ పోస్ట్ అండ్ టేక్ ఎ లాంగ్ అండ్ డీప్ బ్రెత్. రిలాక్స్ నౌ ఇన్ ద దండాసనం.